మీలో కనుక ఈ గుణాలు ఉంటే మీరు ఖచ్చితంగా సత్పురుషులే అని చాణుక్యులు చెప్పాడు ఏమిటా గుణాలు అనే విషయాన్ని ధర్మే తత్పరత ముఖే మధురత దానే సముత్సాహత మిత్రే వంచకత గుణ వినయత గంభీరత ఆచారే శుచిత గుణే రసికత శాస్త్రేషు విజ్ఞానత రూపే సుందరత శివే భజనత సత్సేవ సందృశ్యతే ధర్మం పట్ల ఆసక్తి నోట్లో మాధుర్యం దానంలో ఉత్సాహం మిత్రుని పట్ల మోసం చేయకుండా ఉండేటటువంటి గుణం గురువు పట్ల వినయం చిత్తంలో గంభీర్యము అలాగే గుణంలో విషయము లేదా రసికత శాస్త్రంలో విజ్ఞానము రూపంలో సౌందర్యము శివుని పట్ల భక్తి అలాగే ఇలాంటి గుణాలు ఎవరిలో ఉంటారు వాళ్ళు నిజమైన సత్పురుషులు అంటే మనం సత్పురుషునా కావా అనేది మనం టెస్ట్ చేసుకోవాలంటే కనుక ఇవన్నీ మన లోపల ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఒకసారి మనం చర్చించుకోవాలి ధర్మం పట్ల ఆసక్తి అన్నాడు ధర్మం నిజంగా మనం ధర్మాన్ని ధర్మాన్ని ఆచరిస్తున్నామా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి తెలుసుకున్న ధర్మాన్ని ఆచరిస్తున్నామా లేదా అనేది కూడా టెస్ట్ చేసుకోవాలి ఒకవేళ ఆచరించకపోవడానికి కారణాలు వెతికి దాన్ని మనం పరిశీలన చేసుకుని వాటిని మార్పులు చేసుకోవాలి నోట్లో మాధుర్యం ఎప్పుడు కూడా మాట మంచిదైతే ఊరు మంచిదే ఉంటుంది అని చేత మాటలో మాధుర్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది ఐశ్వర్యం వస్తుంది అధికారం వస్తుంది పదవులు వస్తాయి అన్నీ మన నోటి వల్లే వస్తాయి మనల్ని పరిపాలించే ప్రభువులు కూడా మనకి రోడ్ల మీదకి వచ్చి అందంగా మాట్లాడడం వల్ల మాత్రమే మనం ఓట్లు వేసేసాం గుర్తుపెట్టుకోండి నోట్లో మాధుర్యం ఉన్నటువంటి వాడు ఏదైనా సాధిస్తాడు చేత నోట్లో మాధుర్యం ఉన్నటువంటి వ్యాపారస్తులవ్వచ్చు అధికార అవ్వచ్చు ఎవరైనా గొప్పవాడు అవుతారు దానం చేసినప్పుడు ఏడుస్తూ ఇవ్వాలా అని ఏడుస్తూ ఇవ్వకూడదు దానం చేసినప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉత్సాహంగా ఇంకా ఇవాళ అవతలవాడికి అనే తాపత్రయంతో అవతలవాడు అడక్కపోయినా పెట్టగలిగేటటువంటి కూడా ఉండాలి తప్ప ఏడుస్తూ దానం ఇవ్వకూడదు అనాలి తప్ప ఏడుస్తూ దానం ఇవ్వకూడదు అలాగే మిత్రుని పట్ల మోసం చేయకుండా ఉండే గుణం ఎప్పుడు కూడా మిత్రత్వం అంటేనే నమ్మకం నమ్మకం మీదే మిత్రత్వం ఉంటుంది అసలు జీవితంలో సంబంధాలన్నీ మిత్ర నమ్మకం మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి అసలు మోసం చేయకుండా రావడం వల్ల మిత్రులున్నాయి గురువు పట్ల వినయం అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో వినయం లేకపోవడం వల్ల విద్య రావట్లేదు వినయానికి విద్యకి చాలా సంబంధం ఉంది స్కూళ్లలో కానీ కాలేజీల్లో కానీ విద్యార్థులు పిల్లలు టీచర్స్ని అవహేళన చేయడం గురువు పట్ల చదువు కన్నా ముఖ్యంగా రావాల్సింది వినయం వినయం వస్తే ఆటోమేటిక్గా చదువు వచ్చేస్తుంది గురువు చెప్పిన మాట వినాలి గురువుని గౌరవించాలని తపనున్నవాడు గురువు చెప్పే చదువును కూడా అలాగే అర్థం చేసుకుంటాడు కాబట్టి గురువు పట్ల వినయం కావాలి అలాగే చిత్తంలో గాంభీర్యం చిత్తం అంటే ఆలోచన అని అర్థం కూడా వస్తుంది మనం చేసే పనులు అని కూడా వస్తుంది చేత చిత్తం మంచిదైతే చెత్తంలో ధైర్యం చెత్తలో గాంభీర్యం ఉంటే అంటే గాంభీర్యం అంటే ఏంటి మనం తీసుకునే నిర్ణయం పట్ల దృఢమైనటువంటి నిర్ణయం కావాలి దాన్ని చెత్తలో గాంభీర్యం అంటారు అలాగే గుణం విషయంలో రసికత రసికత అంటే ఇక్కడ మనం అపార్థం చేసుకుంటాం మనం వేరే వేరే శారీరక సంబంధాలు చూస్తాం కాదు ఆనందించే శక్తిని ఆస్వాదించే శక్తిని కూడా రసికత అంటారు తెలుసుకోవాలని తపన ఆస్వాదించాలని తపన అనుభవించాలని తపన తెలు ఇవన్నీ కూడా రసికత్వంలోకి వస్తాయి